కార్పొరేషన్ సంబంధించి సభ్యులందరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒంగోలు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా సుజాత గారిని ఆయన ఎంపిక చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా వేమూరి సూర్యనారాయణ గారిని ఎంపిక చేయడం జరిగింది. అందరూ కూడా కలిసి కట్టుగా ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యేగా నేను ఎంపీగా మా శ్రీనివాస్ రెడ్డి గారు అందరం కలిసి ఈ కార్పొరేషన్ సంబంధించి డెవలప్మెంట్ చేసేదానికి సాశక్తిగా మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో డెఫినెట్గా ముందుకు తీసుకుపోతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అందరు కూడా ఒక అందరు ఈ ప్రతిపక్ష వాళ్ళు కూడా ఐదారు గెలుచున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ తగిన ప్రాధాన్యత ఇచ్చుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఒంగోలు డెవలప్మెంట్ చేసేదానికోసం మేము సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి, అది డెఫినెట్గా త్వరలోనే చర్చించి ముఖ్యమంత్రి గారితో ఒంగోలు డెవలప్మెంట్ విషయంలో మేము పూర్తి స్థాయిలో డెవలప్ చేసి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటాం. అది రాష్ట్రంలో చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఇంత క్లీన్ స్వీప్ జరిగిన మున్సిపాలిటీలు ఎక్కడా దాఖలాలు లేవు. మరి ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రంలో కూడా లేవు. అట్లాంటిది ఈరోజు ఇంత స్వీప్ చేయటం అంటే అది ఏ టు జెడ్ ముఖ్యమంత్రి గారి యొక్క స్కీమ్స్ కానీ ఆయన చేసినటువంటి పరిపాలన కానీ ఈరోజు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పరిపాలన సాక్షితులై ప్రజలందరూ కూడా ఓటు వేయటం జరుగుతుంది. మరి గతంలో అసెంబ్లీలో ఒంగోలు టౌన్లో 14,000 మెజార్టీ వచ్చింది, ఇప్పుడు దాదాపు 30,000 మెజార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిందంటే జగన్ గారి పరిపాలన ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారాలు వైఎస్ఆర్ పార్టీ మరి ఇంకా కూడా ఉత్సాహంగా పనిచేయాలి పార్టీ శ్రేణులను కూడా నేను కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని ప్రజల్లోకి ఇంకా తీసుకుపోయి ఇంకా నమ్మకాన్ని ఏర్పరిచే కార్యక్రమాన్ని అంటే ఇప్పుడు మనం ఇంత గెలిచామని చెప్పి అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. జగన్ యొక్క నమ్మకాన్ని ప్రజలు మన కార్యకర్తలు అందరూ కూడా నిలబెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. సజావుగా జరిగి గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండగా విజయం సాధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల ప్రకారము ఈరోజు మనం 50 కార్పొరేటర్స్ 50 డివిజన్స్ ఉన్నాయంటే దాంట్లో మనం 43 వరకు సాధించుకునే దాని కొరకు ఎంతో ప్రయత్నం చేశాం. మిగతా 7 అనేది కూడా మన లీడర్సు కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరికీ ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా వారికి కూడా తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది 2 సంవత్సరాల కాలంలో అద్భుతంగా కూడా చేస్తూ ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున ఏ విధంగా మేలు జరగాలి అనేది వారు ఆలోచిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కూడా పూర్తిగా అవన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళటం అనేది ఎంతో ముఖ్యంగా కూడా మనం ఆలోచించవలసిన విషయమే. అందుకే ఇప్పుడు ఇటువంటి బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వటం అనేది మనకు ఎంతో సంతోషమైన విధం. మాకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో అయితే అక్కడ న్యూస్ పేపర్స్లో కూడా జగన్ గారు ఈ క్లీన్ స్వీప్ అనేది రాయటం అనేది చూసిన తర్వాత టీవీల్లో కూడా చూసిన తర్వాత ఇతర రాష్ట్రాల మా ఎంపీలు కూడా అడగటం కూడా దీన్ని ప్రస్తావన చేయటం అనేది ఎంతో సంతోషంగా ఉండింది. ఏ విధంగా మీ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మామూలుగా దాదాపు 90% వరకు
ఈ సీట్లు అనేది కూడా రావటం అనే దానికి అద్భుతమైన కృషి చేశారనేది ప్రత్యేకంగా మనం ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు ఎటువంటి అనేది కూడా ప్రజల్లో ఇచ్చిన తీర్పు ఆ విధంగా ఉన్నది. ఈరోజు మనం దాదాపు 138 సంవత్సరాల ఒంగోలు మున్సిపల్ చరిత్ర ఇది. కార్పొరేషన్ కూడా ఏర్పడి 10 సంవత్సరాలు కూడా కాలం అనేది కూడా దాదాపు అవుతూ ఉన్నది. కార్పొరేషన్ ఎన్నిక అనేది కూడా లేకుండా ఉన్నందువల్ల ఇప్పుడు ఎన్నికలు కూడా మనం చూడటం అనేది కూడా జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది పూర్తిగా మనం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మన మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా సూచనల ప్రకారం ఇక్కడ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది మా వంతు కృషిగా ఎంపీగా కూడా చేస్తామనేది కూడా మీకు అందరూ కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.